ఇది లార్జెస్ట్ స్పోర్టింగ్ యాక్టివిటీ చెస్ రెండు వందల దేశాలకు పైగా స్పో ఆడుతున్నాయి చెస్ మామూలుగా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ మిగతా స్పోర్ట్స్ తీసుకుంటే ఒక పద్నాలుగు పదిహేను కంట్రీలు ఇరవై కంట్రీలు మ్యాక్సిమం ఆడతాయి అటువంటి ఈ గేమ్ని నిర్వహణకి నేర్పించడానికి నేను లాస్ట్ ఇయర్ యాక్చువల్గా గారిని అడిగాను బట్ తన వయసు చిన్నది వద్దు ఇట్లా అట్లా అని చెప్పి లాస్ట్ ఇయర్ వర్కౌట్ అవ్వలేదు బట్ ఇయర్ లక్ష్మీ గారే ఫోన్ చేసి కోచింగ్ కావాలి అన్నప్పుడు నేను కోచింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్ సర్ప్రైజ్ ఒక నాలుగైదు క్లాసుల్లోనే తను నాకు నేర్పించడం మొదలు పెడుతుంది ఎందుకు ఇలాగ ఆడకూడదు ఇలా ఎందుకు చేయకూడదు అని సో ఓకే ఫైన్ దాని తర్వాత ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడిపించడం మొదలుపెట్టింది తన ఫ్రెండ్స్కి నేర్పించడం మొదలుపెట్టింది తిను సో అప్పుడు అనిపించింది ఓకే ఈ రికార్డ్ ఎందుకు రి రిజిస్టర్ చేయకూడదు అని అప్పుడు నేను ఐ వాస్ ఐ కాల్డ్ నోబుల్ బుక్ ఆఫ్ ఆల్ రికార్డ్స్ టు రిజిస్టర్ రికార్డ్ సో ఈ రికార్డ్ పేరు మీద ఇప్పుడు దాకా ఎటువంటి రికార్డ్ లేదు ఎందుకంటే మనకి పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల పిల్లలు సైమల్టేనిసా అని ఉన్నాయి తొమ్మిది సంవత్సరాల పిల్లలు సైమల్టేనిసా అనివి ఏవో కోచింగ్ చెప్పినవి ఉన్నాయి కానీ ఒక ఆరు సంవత్సరాలు పా పాప ఇప్పుడు దాకా పాప కానీ బాబు కానీ ఆరు సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా ఇట్లా ఇట్లా ఇవ్వడం జరగలేదు సో దీన్ని రిజిస్టర్ చేయడం కోసం నోబుల్ బుక్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ అప్లికేషన్ పంపించడం జరిగింది సో యాస్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం జరిగింది పిల్లలకి చెప్పిన తర్వాత నిర్వాహకి ఈరోజు పంతొమ్మిదో తారీఖు మనం ఈ ఎగ్జామినేషన్ నిర్వ నిర్వహించడం జరుగుతుంది సో దానికి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి తన వరల్డ్ రికార్డ్ అందుకోవడం చాలా ఆనందకరంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ లక్ష్మి గారు అండ్ మోహన్ బాబు గారు Chess is something uh, not kind of other games which needs uh, physical plus mental ability to succeed in it. Playing chess at the age of five or six is extremely difficult. I started chess at uh, eleven. Even it's uh, difficult for me at that time. I have traveled all around the world uh, regarding chess. Uh, I haven't seen. I have seen players playing at four or five. But teaching chess at uh, age of five or six is something incredible. When first, Karthik uh, sir called me a uh, girl is teaching chess she, at the age of six, I didn't believe that. Uh. So we said uh, we can go for a world record if she, is, can, she can do that fairly well. And uh, today I'm really surprised that the way she thought, she's uh, extremely talented and capable and we are as noble. we are really honored to have such a credible record holder in our uh, books. Really thanks for the opportunity for Karthik sir and Mohan Babu sir and uh, Nivi thank you. how do you feel you're the world's youngest chess trainer? so happy. oh no. were you by me since the night chess at the pool? ledo. oh uh, no. i was excited were you excited yes. if i'm some distant roommaid. board mina. oh ho. i don't know what's going on. i can లేదు ఫస్ట్ నేను పాపకి చెస్ ఎప్పటి నుంచో నేర్పించాలను కానీ నాకు చాలా మంది గ్రాండ్ మాస్టర్స్ చాలా దగ్గరగా పరిచి ఉన్నారు అండ్ నేను అంటా ఉండేదాన్ని పాపకి చెస్ నేర్పించాలి నేర్పించాలి అని ఎందుకో ఈ లాక్డౌన్లో ఐ థాట్ ఇట్ వాజ్ ఎ గుడ్ గేమ్ ఇద్దరు ఆడుకునేదానికి క్వాయట్గా ఉండడానికి మెంటల్ స్టెబిలిటీకి ఫిజికల్గా ఒక ప్లేస్లో ఉండి ఆలోచించడానికి బికాజ్ చెస్ ఈజ్ నాట్ జస్ట్ గేమ్ బట్ అ లైఫ్ స్కిల్ అని అనిపిస్తుంది నాకు బికాజ్ ఇట్ మేక్స్ యూ థింక్ నీ నెక్స్ట్ మూవ్ ఏంటి అని ఒక సెకండ్ ఆలోచించి అడుగు వేయిపిస్తుంది సో ఇఫ్ వి ఇన్కార్పొరేట్ చెస్ ఇన్ ఆ చిల్డ్రన్స్ లైవ్స్ ఈవెన్ ఇన్ ద ఫ్యూచర్ వాళ్ళు డిసిజన్స్ తీసుకునేటప్పుడు దే విల్ టేక్ టైమ్ టు నాట్ బీ హేస్టీ నాట్ బీ ఇంపల్సివ్ బట్ ఒక థాట్ఫుల్గా ఏ ఏ డెసిజన్ అయినా తీసుకుంటారు అని ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ చెస్ టూ త్రీ వీక్స్లోనే సార్ నా దగ్గరికి వచ్చి చాలా బాగా చేస్తుందంటే నేను అన్నాను సార్ విన్నాను లేదు సార్ నేను ఏ దేంట్లో పెట్టినా చాలా బాగా చేస్తుంది అంటారు లేదు లేదు షీఈ్ రియలీ వెరీ టాలెంటెడ్ మెయిన్ నేను హీ హ్యాజ్ అ చెస్ అకాడమీ ఆయన నేర్పించేదే పిల్లలకి ఎప్పుడు

టుడే నేను ఇంకా కంగారు పెట్టాను తనకాన్ని అండ్ ఐ కెనాట్ బీ మోర్ ప్రౌడ్ ఆఫ్ యర్ టుడే టు డూ ఇట్ సో హ్యాపీలీ ఈజీలీ సో థ్యాంక్ యూ బేబీ యూ మైడ్ మా అమ్మ వెరీ ప్రౌడ్ ఇప్పుడు నాకు ఈ రోజుకి చెస్ గేమ్ గురించి తెలియదు ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు ఎక్కడో ఊటికి వెళ్ళినప్పుడు అందరూ ఆడుతూ ఉంటే అలా చూసి అన్నది అంతేగాని సినిమాలో చూసాం కానీ నాకు యాక్చువల్గా తెలియదు అటువంటిది మా అమ్మాయి లూప్రసన్నా డాడీ ఇలాగ చెస్ నేర్చుకుంటా ఉంది ఇలా అంటే ఎందుకమ్మా అయితే చెస్ ముందు చదువుకొని తర్వాత ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ చెస్ అంతా బాగా టెన్షన్ జాపు ఎందుకు ఇప్పుడే టెన్షన్ పెడతావు అని చెప్పాను లేదు డాడీ తను ఇంట్రెస్టెడ్ అని చెప్పింది అవును ఇంట్రెస్టెడా అవును చూసి జాస్తి మారితే కొట్టేటట్టుంది ఆ రౌండు కాబట్టి really i feel proud for that concentration ma biddalu galgani prathokkaru I pillalugani prathokkarndi talidallurku nenu cheppadalchukunded entante concentration interest 50% everybody will, everybody will become something great not only my granddaughter but i wish everybody was success now i feel proud ఈ వయసులో నా మా అమ్మాయికి ప్రసన్నకు తపలా నేర్పించాను సంగీతం నేర్పించాను బట్ ఈరోజున ఇంగ్లీష్ సంగీతంలాగా మాట్లాడగలుగుతుంది కానీ సంగీతం తెలియదు తపలా తెలియదు ఎన్నో తపలాలు బయలుపోయినాయి ఎంతోమంది మాస్టర్లు అతను పంపించాను బాలసుబ్రహ్మణ్యం కూడా ఏమైనా పాపం తయారు చేస్తున్నామని అనే ఒక నాకు మంచి ఫ్రెండ్గా అతను ఎంతోమందికి అతనికి గురువు లాంటి వ్యక్తికి కూడా పంపిస్తే నేర్చుకోకుండా వచ్చేసింది బట్ నవ్ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ వయసులో ఇలా సాధించింది దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బూత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సార్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ది గ్రేట్ నిర్మాణకు కావాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్